Welcome back to Shras Muchatlo. So, ee roju nenu em chestunanu? So, ee roju nenu gulab jam chestunanu. Like andaru chesetattu chestunanu normal ga, kaapothe koncham special untundi indulo. Ante naa style lo. So, anta normal but koncham naa style untundi indulo. Adi ela chestano choopisthanu. So, sorry. So, ikkada nenu gulab jam packet teesukunanu. So, first shakkar paakam chesukundam. Like paakam chesukundam. Okay. Paakam kosam ఇలాంటి గిన్నె తీసుకున్నా అండ్ నేను ఎక్కువ పాకం చేసుకోను లైక్ నాకు పల్సగా ఇష్టం ఉండదు నేను కొంచెం గులాబ్ జామ్ నానడానికి కావాలి నాకు అంటే నేను పాకం పాకం తినను సో ఓన్లీ 2 గ్లాస్ షుగర్ తీసుకున్నా ఈ గ్లాస్ చిన్న గ్లాస్ తో చాలు ఇంత ఓకే నెక్స్ట్ ఇందులో కొంచెం కచ్చా పచ్చ దంచుకునే యాలకులు ఉన్నాయా ఇందులో వేసేస్తాం నెక్స్ట్ ఈ గ్లాస్ వాటర్ అయ్యను కొద్దిగా ఇస్తా వాటర్ అంటే చాలా నాకు ఇంతే వాటర్ సో ఇది మెల్ట్ అయిపోద్ది సో ఇన్ స్టవ్ మీద పెట్టేస్తాను స్టవ్ పైన పెట్టేసుకున్నాను సో ఇది మెల్ట్ అవ్వనివ్వండి ఓకేనా ఇది మెల్ట్ అయితే ఇంకా వాటర్ ఎక్కువ అవుతుంది సో అందుకే కొంచెం వాటర్ పోసుకున్నా షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మంచిగా పాకం కూడా వచ్చేస్తుంది మనకి సో ప్రాబ్లం లేదు మిక్స్ చేసుకుందాం మనం నాకు ఈ గులాబ్ జామ్ పిండి స్మెల్ పాల పౌడర్ లా వస్తుంది మంచిగా అనిపిస్తుంటుంది ఓకే ఇందులో కొంచెం పాలు ఓకే చూసారా ఎంత గ్లాస్ పాలు తీసుకున్నాం ఓకే సో పాలు ఫస్ట్ పాలతో మిక్స్ చేసుకుందాం కొంచెం వేడి పాలు పోసుకున్నాం గోరువెచ్చని పాలు గోరువెచ్చని పాలు వేసుకుంటే ఏంటంటే గులాబ్ జామ్ మనకి చాలా మృదుగా ఉంటుంది ఎప్పుడు కానీ గులాబ్ జామ్లో చల్లపాలు పోయకండి సో ఇలా మిక్స్ చేసుకుందాం మెత్తగా సేమ్ చపాతీ పిండి ఇలానే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ ఆల్రెడీ పాకం ఉడుకుతుంది చూస్తున్నారా ఇలా ఇలా మిక్స్ చేసుకుందాం చూసారా ఎంత మెత్తగా అయ్యింది సో కలుపుకునే విధానంలోనే మనకి గులాబ్ జామ్ అనేది కరెక్ట్ వస్తాయి అండ్ కాల్చుకునే విధానం ఈ రెండు కరెక్ట్ ఉంటే గులాబ్ జామ్ పర్ఫెక్ట్ ఏంటంటే ఇంత కొంచెం ముద్ద తీసుకుందాం ఇంతే ఓకే ఎంత మృదుగా అయింది చూడండి ఇంత కొంచెం ముద్ద ఓకే ఇది ఒక చిన్న గిన్నె తీసుకొని ఫుడ్ కవర్ ఓకే ఇలా ఫుడ్ కలర్ మిక్స్ చేసుకుందాం వాటర్ ఏం యాడ్ చేయొద్దు అదే పిండి కొంచెం తీసుకొని ఫుడ్ కలర్ మిక్స్ చేసుకుందాం అందులో ఇలా చూస్తున్నా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఫుడ్ కలర్ వేసుకోండి సో ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ అయిపోయింది ఇది సో దీన్ని ఇలా పెట్టుకుందాం పక్కకి
పక్కన పాకం పెట్టేశాను, పక్క స్టవ్కి షిఫ్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నాను ఫ్రై చేసుకోవడానికి. సో కొంచెం నూనె వేడి కావాలి కాబట్టి, సో అప్పటిలోపు గులాబ్ జామ్ చేసుకున్నాను. యాక్చువల్గా మర్చిపోయా, కెమెరా ఆన్ ఉందనుకున్నా మర్చిపోయా. సో ఇక్కడ గులాబ్ జామ్ ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. ఆల్రెడీ 5 చేసేసా బట్ కెమెరా ఆఫ్ అయింది. సో ఇలా ఉంది కదా, ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఒత్తుకొని మనం ఆల్రెడీ కలర్ చేసి పెట్టుకున్నాం కదా, ఫుడ్ కలర్ వేసి దాన్ని చిన్న బాల్ తీసుకొచ్చి ఇందులో పెట్టాలన్నమాట, బాల్ లాగా చేసుకొని. సో నెక్స్ట్ దీని ఇట్లా బాల్ లాగా చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని రుద్దుకోవడమే. అండ్ ప్లీజ్ త్వరగా చేసేసుకోవాలి ఇది. ఈ ప్రాసెస్ త్వరగా అయితేనే గులాబ్ జామ్లు చాలా టేస్టీ అవుతాయి, ఎందుకంటే లేకుంటే క్రాక్ విరిగిపోతాయి. ఎక్కువసేపు గాలికి పెట్టామనుకోండి గులాబ్ జాములు చేసి, క్రాక్ వచ్చేస్తుంది అనమాట. సో అట్లా ఉంటే గులాబ్ జాములు తిన్నట్టు ఉండదు, గులాబ్ జామ్ హల్వా అయిపోతుంది ఫ్రై చేసి పానకంలో వేసిన తర్వాత. సో ఆల్మోస్ట్ పాకం కూడా రెడీ అయిపోయింది. సో ఇలానే చేసుకోవాలి గులాబ్ జాములు అన్నీ. నేను మీకు మళ్ళీ ఒకటి చూపిస్తాను దగ్గర నుంచి, చూడండి. ఇంత పిండి తీసుకున్నాము, ఇలా ఇలా అనుకోవాలి, మంచిగా ప్రెస్ చేయాలి. దీన్ని ఇట్లా అప్రోచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇది చేసుకున్న తర్వాత ఈ చిన్న బాల్ తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. అంటే చిన్న బాల్లా చేసుకోండి, లేదా నార్మల్గా ముద్దలా పెట్టుకోండి, ఏం కాదు. సో నెక్స్ట్ ఇది కొంచెం అరచేతిలో ఆయిల్ తిప్పడమే. ఆయిల్ కూడా వేడెక్కుతుంది. చలో ఇవి నేను ఫాస్ట్గా చేసేసి మీకు చూపిస్తాము ఒకసారి. సో మనకు పాకం ఇలాగే కావాలి, లైక్ ఇంకొంచెం థిక్ కావాలి. సో పాకం ఇట్లా చేద్దాము. హై ఫ్లేమ్లో పెట్టేసాను. ఓకే, నెక్స్ట్ గులాబ్ జామ్ రెడీ. ఆయిల్ వేస్తున్నాను చూడండి, ఒక్కొక్కటి వేసేసుకున్నాను హై ఫ్లేమ్. నేను ఉప్పేసారి వేస్తున్నాను, నాకు మొత్తం అయిపోవాలి. సో ప్యాన్ పెద్దగానే ఉంది కదా, సరిపోతుంది. ఇలా ఇప్పుడు కలుపుకోవడం. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు ఫ్రై చేసుకుందాం. ఈ గులాబ్ జామ్ ఫ్రై చేస్తుంటే ఒక మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ ఏ స్వీట్ హౌస్లో కూడా రాదు, బట్ ఒక మంచి ఫ్లేవర్, ఒక మంచి అరోమల టైప్లో ఉంటుంది ఆ స్మెల్. నాకు వాటర్ వస్తుంటాయి నోట్లో ఆ స్మెల్కి, చాలా బాగుంటాయి. సో గోల్డెన్ బ్రౌన్ చేసుకుందాం. నేను ఆల్రెడీ స్టవ్ చిన్నగా పెట్టేసా, బికాజ్ నాకు మాడద్దు బట్ ఎక్కువ ఉడకాలి. సో అందుకని గులాబ్ జామ్ ఫ్రై అయిపోయింది. చూస్తున్నారా, నాకు ఇట్లా గోల్డెన్ కలర్లోనే కావాలి, గోల్డెన్ బ్రౌన్. సో పర్ఫెక్ట్ కదా, సో గులాబ్ జామ్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు నేను ఇందులో పాకం ఆల్రెడీ అయిపోయింది, రెడీ ఉంది. నేను ఇందులో పోసేస్తాను. నేను పాకం గిన్నెలో వేయను, యాక్చువల్గా పిండి కలుపుకున్న దాంట్లోనే పాకం వేస్తున్నాను. చూస్తున్నారా పాకం ఎంత చిక్కగాను, అంతే. సో వేడివేడి పాకం గులాబ్ జామ్ వేసేసాను. నేను గులాబ్ జామ్ కూడా చాలా వేడివేడిగా ఉంది. సో ఈ పాకం అంతా అబ్జర్వ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. అంటే పాకం మొత్తం ఏం అబ్జర్వ్ అయిపోదు, కానీ కొంచెం ఉంటుంది మనకి. నాకు ఎక్కువగా పాకము గులాబ్ జామ్ కాకుండా గులాబ్ జామ్ ఉండాలి, కొంచెం పాకం ఉంటే బాగుంటుంది. సో అందుకే ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్కి నానబెట్టేస్తాను. ఓకేనా, సో ఇదంతా అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పటి నుండి గులాబ్ జామ్ అయిపోయింది. చూస్తున్నారా, సో నాకు ఇలా ఉండాలన్నమాట. పాకం పాకం ఉంటే నచ్చదు, గులాబ్ జామ్ మొత్తం పాకంలో, మీన్స్ ఆ పాకంలో అబ్జర్వ్ అయిపోవాలి. లైక్ పాకం అంతా గులాబ్ జామ్కి అబ్జర్వ్ అయిపోవాలి. లైక్ నాకు గులాబ్ జామ్లో ఉండాలి, ఇట్లా పాకం పాకం నచ్చదు. సో నేను మధ్యలో కలర్ వేసాను కదా, సో చూద్దాం అది ఎలా వచ్చిందో. సో చూస్తున్నారా ఇక్కడ మధ్యలో కలర్. సో ఈ స్టైల్స్ అనమాట, అంటే లైక్ బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. జామ్ తింటున్నా, ఆ మధ్యలో కలర్ సూపర్ ఉంది. చూసారా కలర్ కనిపిస్తున్నా. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. పాకం పాకం నచ్చదు నాకు, ఇలా ఇలా తినాలి. చలో బాయ్.